చంద్రబాబు ఇంట్లోకి చొరబడిన వైసీపీ గుండాలు దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేశారని టీడీపీ నేత కొమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. డీజీపీ సహకారంతో పోలీసుల అండతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు ఇంటిపై దాడులు చేయించారన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను ఏమీ చేయకుండా టీడీపీ కార్యకర్తలను నేతలను అరెస్టు చేశారని అన్నారు. ఆకురౌడి అనేటువంటి ఒక జోగి రమేష్ అనే ఒక ఆకురౌడిని, అతనితో ఇంకా కొంతమంది గోండాల్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ దాడి సంఘటనలో ఏ వన్ ముద్దాయి ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఏ టూ ఈ రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏ త్రీ జోగి రమేష్. ఇవాళ వీళ్ళందరి పైన కూడా ఫిర్యాదు చేయడానికి, ఇవాళ ఈ దాడిలో చాలా మంది గాయాల పాలయ్యారు. ఇవాళ మా పార్టీ నాయకులు, ఇవాళ అనేక మంది మా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు గాని, టీఎన్టీయూసీ రాష్ట అధ్యకులు గొట్టుమొక్కల రఘురామరాజు గారు, వాణిజ్య విభాగం రాష్ట అధ్యకులు డోండి రాకేష్ గారు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు నాగుల్ మేరా గారు, ఇంకా అనేక మంది ఇవాళ నా సెక్యూరిటీ గాని అందరికి కూడా గాయాలయ్యాయి. ఇవాళ వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి మెడికల్ లీగల్ అన్ని కూడా చేయించి ఇవాళ పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేయబోతున్నాం. ఒకటే అడుగుతా ఉన్నాయి రాష్ట డీజీపీ, మీకు తెలియదా నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన నేను దాడి చేయబోతున్నానని చెప్పి ఈ జోగి రమేష్ మెసేజ్లు పంపిస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయాయి మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి? ఈ రోజు ఉదయం నుంచి, ఈ ఉదయం 8 గంటల నుంచి మీడియాకు మెసేజ్లు వచ్చాయా లేదా? ఇవాళ చంద్రబాబు గారి ఇంటిపై దాడికి మేము వెళుతున్నామని చెప్పి మీడియాకి మెసేజ్లు పంపిస్తే కళ్ళు మూసుకుపోయాయి ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కి? పూర్తిగా పోలీసుల సహకారంతో డీజీపీ డైరెక్షన్ లో మొత్తం కూడా పోలీసులందరూ నిద్రపోయారు. దాడి ప్రారంభమైన దాదాపు అరగంట 30 గంట వరకు ఒక్క ఎస్ఐ కాదు, ఒక్క సీఐ కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు? దాడి నాపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇవాళ ప్రజల పక్షాన మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక రోజు ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తారే, ఏ ఇవాళ జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఎందుకు అడ్డుకోలేకపోయారు మీరు? రౌడీ మోకనేసుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇంటిపైకి దాడికి వస్తుంటే ఆ సమాచారం మీకు తెలుసు కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు తోడుకుని వచ్చారు? ఎందుకు దాడి జరిగిన తర్వాత 30 గంటల వరకు పోలీసులు కనపడలేదు? ఏమైపోయింది మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్? ప్రజల పక్షాన ఒక్క కార్యక్రమం చేస్తే బస్సులు వేసుకుని వస్తారు కదా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని చెప్పి ఏమైపోయిందండి? ఇవాళ ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? దాడి చేసినటువంటి వాళ్ళని రాచమర్యాదలతో వాళ్ళ వాహనాల్లో తిప్పి పంపించారు. ఏమి బస్సులు ఏమైపోయా? మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏమైపోయింది? పైపెచ్చి మా పైన లాఠీ ఛార్జీలు చేస్తారా? దాడి చేసినటువంటి వారిని వదిలేసి మా పార్టీ నాయకులపై లాఠీ ఛార్జ్, ఏ ఒక్క లాఠీ కూడా వైసీపీ నాయకులపైకి ఎందుకు వెళ్లలేదు? యువర్ అన్ఫిట్ టు బి డీజీపీ మిస్టర్ గౌతమ్ సవాంగ్, మీరు రాజీనామా చేయాలి. ఈ రకంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయి కాకి యూనిఫారాలకి చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళు కాకి యూనిఫారాలు వేసుకునే అర్హత కూడా మీకు లేదు. వెళ్లి వేసుకోండి, బులుగు ప్యాంటు తెల్ల చొక్కా ఆకుపచ్చ టోపీ పెట్టుకుని వైసీపీ రంగులు వేసుకుని తిరగండి, అప్పుడు బాగుంటుంది మీకు. ఎందుకంటే పూర్తిగా వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి వాళ్ళ చేతుల్లో బానిసలుగా మారిపోయి రోజున ఇటువంటి దాడులు చేస్తా ఉన్నారు. అయినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ ఇన్ని వందల మంది చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా ప్రజలు వచ్చి నిలబడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సరెండర్ అయిపోయినా ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా నిలబడ్డారు. ప్రజలు ఈ రోజున, భవిష్యత్తులో కూడా ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని ముందుకు తీసుకెళ్తారు. తప్పనిసరిగా ఇటువంటి దాడులకి భయపడే ప్రశ్నే లేదు. ఇవాళ ఏ రకంగా ఎదురొట్టి పోరాడాలో ప్రజాస్వామ్యబద్ధంగా, మీలాగా మేము రౌడీ మొక్కలాగా ప్రవర్తించకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతూనే ఉంటాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఈ ఫ్యాక్షనిస్ట్, ఈ రాక్షసుని గద్దె దిప్పుదామని కూడా హెచ్చరిస్తున్నాం. శివప్రసాద్ గారి విగ్రహావిష్కరణలో ఏదో మాట్లాడాలని ఇవాళ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి ఈ రకంగా ఇంటి చుట్టుపట్టడం అనేది చాలా దారుణమైన చర్య. అంటే ప్రతిపక్షం ప్రజలకే రక్షణ లేదనుకుంటే ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేదని అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో పోలీసు వ్యవస్థ. ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం రక్షణ లేకుండా పోలీసుల బీజేపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కూడా వైకాపా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ మేము ప్రతిపక్షం పెట్టి అర్ధరాత్రి తెల్లవారుజాము నుంచి మమ్మల్ని ఎలా అవసరం చేశారే ఈ రోజు ఎందుకంటే చెయ్యాలి మీరు యోగి రమేష్ ఎందుకు మీ కార్యకర్తల నుంచి నడుస్తున్నా అంటే మీరందరూ వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ రాజమర్యాదలు తీసుకొచ్చి కావాలని మా నాయకులు ఇద్దరు చుట్టుపట్టారనమాట. ఈ రోజు చేసింది మన యోగి రమేష్,
ఆయనకి మినిస్టర్ పదవి కోసం హత్య ప్రకరణ ఒక ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హత్య చేయడానికి వచ్చాడు. కానీ దీని మీద డీజీపీ అంటనే వారి మీద కేసు కట్టడం లేదంటే డీజీపీ రాజీనామా చేసి ఆయన డీజీపీ పదవికి ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పోయి అంటుంది అనుకుంటాడు. ఆయన ఒక డీజీపీనా, ఆయన ఒక పోలీస్ అధికారినా, లేదంటే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వచ్చారంటే మాలాంటి పరిస్థితులు ఏంటో మీరు మీరు ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలకి తలకాయలు పగలగొట్టేశారు. అంటే బాబు గారు గేటు దాకొచ్చారంటే వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత కుండా వచ్చారు. సవాల్ చేస్తున్నావు జోగి రమేష్, ఎవరినైనప్పుడు వచ్చావు రా మా ఆగల ముందు నువ్వు మొగడ తిప్పురా, నీకు సవాల్ చేస్తున్నావు. లేదంటే కొంచెం వాళ్ళకి ఇంట్లో కూర్చొని చెప్తున్నాము.